మృత్యులోయ పదమూడవ భాగం కంచద్వారం దగ్గర చాలామంది మనుషులు గొడవ గొడవగా మాట్లాడుకుంటున్నారు కొందరు చిన్నగా ఏడుస్తున్నారు ద్వారం కాపలా వాళ్ళు ఆ జనాన్ని గొడవ చేయవద్దని గూడెంలోకి రానివ్వమని చెప్పి వాళ్లను వెళ్ళిపోమ్మని అధికారపూర్వకంగా కేకలు వేస్తున్నారు యస నీకు వాళ్ల మాటలు వినబడుతున్నాయా ఏదో కష్టంలో ఉండి వచ్చిన పక్కగూడెం జనాన్ని వాళ్ళు లోనికి రానివ్వకుండా అటకాయిస్తున్నట్టున్నది అని జయకేతుడన్నాడు అవును ఏదో ప్రమాద కారణంగా ఆ జనం ఇక్కడికి పారిపోయి వచ్చినట్టున్నది అలాంటి వాళ్లను కాపలావాళ్ళు ఎందుకు అటకాయించినట్టు పోయి చూద్దాంరా అని యసపాలుడు లేచి బయలుదేరాడు ఎసపాల జయకేతులు ద్వారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కనపడిన దృశ్యం చాలా జాలి కొలిపేదిగా ఉన్నది దాదాపు నలభై యాభై మంది భిళ్ళ జాతి వాళ్ళు ద్వారానికి అవతల నిలబడి ఉన్నారు వాళ్లలో సగం మంది స్త్రీలు పిల్లలు వాళ్లలో కొంతమంది ఏడుస్తున్నారు పురుషులు మధ్య మధ్య తలలు తిప్పి వెనక్కు చూస్తూ తమన్ను లోపలికి రానివ్వమని కాపలా వాళ్ళను బతిమాలుతున్నారు యసపాల జయకేతులు తమన్ను సమీపించటం చూస్తూనే కాపలా వాళ్ళు వాళ్ళిద్దరికీ నమస్కరించి కొంచెం పక్కకు జరిగి నిలబడ్డారు ఈ గొడవంతా ఏమిటి అని ఎసపాలుడు అడిగాడు ఆ ప్రశ్న అతడు కాపలా వాళ్ళని అడిగాడు కానీ వాళ్లు జవాబు చెప్పబోయేంతలో కంచావతల ఉన్న జనంలో నుంచి కొందరు పెద్దగా గొంతెత్తి అయ్యా నీలికొండ రాక్షసుడు చీకట్లో మా గూడెం మీద పడి ఒక మనిషిని ఎత్తుకుపోయాడు అంటూ చెప్పడం ప్రారంభించారు కాపలా వాళ్ళలో ఒకడు వాళ్లను చాలు నోళ్లు ముయ్యండి అని గట్టిగా కోప్పడి ఎసపాలుడితో దొర వాళ్ళు చెప్పేది నిజమై ఉంటుంది ఆ రాక్షసుడు అప్పుడప్పుడు ఇలాగే మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోయి తింటుంటాడు ఆ సమయంలో జనం అరణ్యంలోకి పారిపోతుంటారు అలా చెయ్యక వాళ్లు పనిగట్టుకుని రాజుగారి కుమార్తె పెళ్లి జరిగిన శుభ సమయంలో ఇక్కడికి పరిగెత్తుకు వచ్చి గూడెంలోకి దారి వదలమనటం రాజుగారిని అమర్యాద పరచటం కదా అని వాడన్నాడు ప్రాణాపాయంలో వాళ్ళకు మర్యాదలు అమర్యాదలు గుర్తుకురావు ముందు వీళ్లను లోనికి రానివ్వండి మీ రాజుగారి నుంచి మీకు ఎలాంటి మాట రాకుండా మేం చూస్తాం అంటూ యసపాలుడు కంచె ద్వారాన్ని బలంగా పట్టుకొని వెనక్కులాగాడు ద్వారం తెరుచుకోగానే భయకంపితులై ఉన్న బిల్లులందరూ బిలబిలమంటూ లోపలికి వచ్చారు ఎసపాల జయకేతులు వాళ్లలో ఇద్దరు ముగ్గురు వృద్ధుల్ని నలుగురైదుగురు యువకుల్ని ఒక పక్కకు పిలిచి ఇక భయం లేదు ఆ నీలికొండ రాక్షసుడు ఎక్కడుంటాడు ఇంతమంది బలశాలులు బుద్ధిశాలులు అయిన మీరుండి కూడా వాడు మీద పడి మనిషిని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అని యసపాలుడు అడిగాడు ఆ ప్రశ్న భిల్ల వృద్ధులకు యువకులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వాళ్ళు ఏం జవాబు చెప్పాలో తెలియక తికమక పడిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఎందుకలా ఆశ్చర్యపడి ముఖముఖాలు చూసుకుంటారు ఆ నీలికొండ రాక్షసుణ్ణి మీరందరూ ఒక్కుమ్మడిగా మీదపడి చంపలేరా అని యసపాలుడన్నాడు ఆ ప్రశ్నకు వృద్ధుల్లో ఒకడు భయకంపిత స్వరంతో అయ్యా మీ దుస్తుల ధారణ అది చూస్తుంటే మీరీ ప్రాంతాల వారు కాదని తెలుస్తున్నది అందువల్ల నీలికొండ రాక్షసుణ్ణి గురించి మీకేమీ తెలిసినట్టు లేదు వాడు బలశాలి క్రూరుడు వాడు కొండ గుహలో నుంచి దిగువనున్న అరణ్యంలోని మా గూడెంకేసి బయలుదేరితే క్రూర మృగాలు దారి తొలగి తోకలు ముడుచుకొని పారిపోతాయి అని వృద్ధుడు అన్నాడు అవన్నీ బుద్ధిబలం వివేక జ్ఞానం లేని పశుపక్షులు మనుషులైన మనం బలంలో మనకన్నా పదింతలున్న క్రూర మృగాలను ఉపాయంతో సంహరించటం లేదా అలాగే ఈ రాక్షసుణ్ణి మీరెందుకు చంపకూడదు ఇలా గూడాలు వదిలిపెట్టి పారిపోతుంటే రాక్షసుడి ప్రమాదం తొలగిపోతుందా అని యసపాలుడన్నాడు అయ్యా ఈ చుట్టుపక్కల గూడాల్లో రెండు తరాల వాళ్ళు ఆ రాక్షసుణ్ణి చంపేందుకు ప్రయత్నాలు చేసి చేతకాక వదిలేశారు మా రాజుగారు కూడా ఎన్నోసార్లు వాణ్ణి చంపేందుకు గట్టి పతకాలు వేసి విఫలుడయ్యాడు ఇక మాకు దిక్కెవరు వాడు గూడెం మీద పడితే మరెక్కడికైనా పారిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదు అని వృద్ధుడు అన్నాడు వృద్ధుడి మాటలు జయకేతుడిలో ఒక అనుమానం కలిగించాయి రెండు తరాల మనుషులు ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం చేసి విసిగి ఊరుకున్నారంటే వాడు కనీసం ఏ నలభై ఏళ్ల వయస్సు వాడు అయి ఉండాలి ఆ నీలికొండ రాక్షసుడి వయస్సు ఎంతై ఉంటుంది అని జయకేతుడు అడిగాడు డెబ్భై ఏళ్ల వయస్సుండొచ్చు వాడికి తెల్లని పెద్ద బవిరిగడ్డం ఉంటుంది వాడికి మీసాలు ఊడల్లాగా వేళ్లాడుతుంటాయి వాడి బలం జిత్తుల మారితనం ముందు సింహాలు నక్కలు కూడా దిగదుడుపే అని వృద్ధుడన్నాడు ఆ వయసు వాడికి కనీసం చత్వారం లాంటి జబ్బైనా ఉండి ఉంటుంది సరే వాణ్ణి మేం చంపేస్తాం భయపడక మీ గూడానికి దారితీయండి అని ఎసపాలుడన్నాడు తెల్లవారవుతున్నది ఇక నుంచి ప్రమాదం రాదు తనకు కావాల్సిన ఆహారాన్ని ఎత్తుకుపోయాడు గనక ఇప్పట్లో వాడు తిరిగి మీ గూడెం మీదకి రాడు పదండి అని కంచద్వారం కాపలావాడన్నాడు ఎసపాల జేకేతులు అతిథి గృహానికి పోయి తమ తమ కత్తులు విల్లంబులు తీసుకొని తిరిగి వచ్చారు వాళ్ల వెంట ఉన్న ఆయుధాలు చూసి బిల్లులు కొంత ధైర్యం తెచ్చుకున్నారు వాళ్లు ద్వారం దాటి గూడెంకేసి బయలుదేరారు ద్వారం కాపలా వాళ్లతో ఇక్కడ జరిగిందంతా విన్నారు కదా ఆ నీలికొండ రాక్షసుణ్ణి చంపిగాని రామని మీ రాజుతోనూ ఆయన అల్లుడైన దొరతోనూ చెప్పండి అని యశపాలుడు భిల్లులకు ముందు జయకేతుడు వాళ్లకు వెనకగా నడవసాగారు ఒక గంట తర్వాత అందరూ భిల్లగూడెం చేరారు ఆ గూడానికి నాలుగైదు కోసల దూరంలో సూర్యకాంతిలో మిలమిలలాడుతూ యసపాల జయకేతులకు నీలికొండ కనిపించింది అదే నా నీలికొండ రాక్షసుడుండే కొండ ప్రదేశం అని యసపాలుడు భిల్లులను అడిగాడు అవును దొర ఆ కొండలో ఉన్న గుహల్లో ఎక్కడో ఆ రాక్షసుడు నివసిస్తుంటాడు అప్పుడప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గూడాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతుంటాడు అని భిల్లులు అన్నారు వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే ఇక మీ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోండి అని యసపాలుడన్నాడు జయకేతుడు నవ్వుతూ యస ఆ రాక్షసుడు నూకలు తిని బతికేవాడైతే వీళ్లకు మనకు కూడా వాణ్ణి చంపవలసిన సమస్య ఎదురయ్యేది కాదు కదా వీళ్లు చెబుతున్న దాని బట్టి వాడు మహాబలసాలై ఉంటాడు అని జేకేతుడన్నాడు కావచ్చు కాని మనం ఈ లోయలో పడుతూనే చూసిన ఒంటికొమ్ము రాక్షసుడికన్నా ఉండడు కదా అని ఎసపాలుడన్నాడు అవును అన్నట్టు ఆ ఒంటి కొమ్ము రాక్షసుడు మాటే మరిచిపోయాము వాడు ఆ పిల్లిగడ్డం విదూషకుడు ఈ లోయలో ఏ ప్రాంతాన ఉన్నట్టు అని జయకేతుడు సాలోచనగా అన్నాడు జయ కటిక చీకట్లో రాక్షసి ఏనుగు అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తి మనన్ను ఈ ప్రాంతాల్లో ఎక్కడో వదిలేసింది మనకు ఈ లోయలో దిక్కుల జ్ఞానం కూడా పోయింది ఏదో ఒకనాడు మనం తిరిగి ఆ ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి వాడి విదూషకుణ్ణి కలుసుకోకపోము అని యసపాలుడన్నాడు యసపాల జేకేతులు అలా మాట్లాడుకుంటున్నంతలో భిల్లు వాళ్లకు వెదురు బియ్యపు అన్నము మంచి సువాసనలు వెదజల్లే మాంసం కూరలు తాగేందుకు మంచి పానీయాలు తెచ్చిపెట్టారు బాగా ఆకలిగా ఉన్న యసపాల జయకేతులు భోజనం చేయసాగారు కొంచెంసేపు ఊరుకున్న జయకేతుడు హఠాత్తుగా యశపాలుడి ముఖంలోకి చూస్తూ యస మనం భిల్లులకు వాగ్దానమైతే చేశాం గాని ఆ నీలికొండ రాక్షసుణ్ణి చంపగలమంటావా అసలు వాడు ఆ నీలికొండ గుహలో ఏ గుహలో ఉన్నది తెలుసుకోవడమే కష్టం కదా అని జేకేతుడన్నాడు ఆ మాటలకు యసపాలుడు అదంతా నేను ఆలోచించాను వాణ్ణి మన అరణ్యంలోనే పట్టుకు చంపాలి అందుకు చిన్న ఉపాయం కూడా ఉన్నది కానీ అని ఎసపాలుడు మాట ముగించే లోపలే భిల్లు కొందరు ఒక పన్నెండేళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకొని రనగొన ధ్వని చేస్తూ వాళ్ల దగ్గరకొచ్చారు ఆ కుర్రవాడి భుజం మీద ఒక ఈట ఉన్నది ఆ ఈట నుంచి వేళ్లాడుతూ ఒక కొండగొర్ర పిల్ల ఉన్నది దొరలను ముందు భోజనం చేయనివ్వండి తర్వాత మాట్లాడవచ్చు అంటూ ఒక భిల్లుడు అందరినీ ముందుకు రాకుండా ఆపసాగాడు ఇదిగో మా భోజనాలు ముగిశాయి అంటూ యసపాల జయకేతులు చేతులు కడుక్కు వచ్చి ఎవరి కుర్రవాడు ఏమిటి విశేషం అని అడిగాడు ఆ ప్రశ్నకు భిల్లులందరూ ఒకేసారి ఏమేమో జవాబులు చెప్పబోయేంతలో వాళ్లలో పెద్దగా ఉన్న భిల్లుడు వాళ్లను వారించి అయ్యలారా రాత్రి రాక్షసుడు గూడెం మీద పడటం చూసిన గాభరాలో మేమందరం ఎవరికి వాళ్లుగా గూడెం విడిచి రాజుగారి గూడెం కేసి పారిపోయి వచ్చాం అప్పుడు గమనించలేదు మా భిల్ల కుర్రవాళ్లలో ఒకడు మా వెంట లేడని ఇప్పుడు వీడు ఆ రాక్షసుడు వెంటబడి నీలికొండ వరకు పోయి తిరిగి వస్తున్నాడు ఎంత ధైర్యం రాత్రి వీడి అన్ననే ఆ నీలికొండ రాక్షసుడు ఎత్తుకుపోయింది అని ఒక భిల్లుడు అన్నాడు యసపాల జేకేతులు ఆ కుర్రవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ భుజం తట్టి నువ్వు రాక్షసుణ్ణి చంపేందుకే రాత్రి వాడి వెంటబడిపోయావా అని అడిగారు అవును దొర ఆ దుర్మార్గుడు మా అన్నను ఎత్తుకుపోవటం కళ్ళారా చూసి ఈ ఈట తీసుకొని పొడిచి చంపుదామని వెంబడించాను కానీ వాడి నడక వేగాన్ని అందుకోలేకపోయాను వాడు నీలికొండ ఎక్కి ఏదో గుహలోకి వెళ్ళిపోయాడు నేను చాలా గుహలు వెతికి వాడు కనిపించకపోయేసరికి తిరిగి గూడానికి బయలుదేరాను దారిలో ఈ కొండగొర్ర పిల్లను వేటాడి వెంట తెచ్చాను అని కుర్రభిల్లుడు అన్నాడు భేష్ జయ నేను ఆలోచించిన పథకానికి కావాల్సిన వాడే దొరికాడు అని ఎసపాలుడన్నాడు తర్వాత కొంచెం ఆగి బిల్లులతో ఆ నీలికొండ రాక్షసుడు తిరిగి గూడెం మీదకి ఎప్పుడొస్తాడని మీరు అనుమానిస్తున్నారు అని ఎసపాలుడు అడిగాడు ఆ సంగతి ఖచ్చితంగా చెప్పలేం దొర లోగడవాడు ఈ గూడెం మీద దాడి చేసి మూడు నాలుగు నెలలైపోయింది వాడికి ఈ గూడం ఆ గూడమని లేదు తోచినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక గూడెం మీదకి పడుతూ ఉంటాడు అని ఒక భిల్లుడు అన్నాడు యస అలా అయితే మనం ఈ గూడెంలో ఎంతకాలమని ఆ రాక్షసుడి కోసం ఎదురుచూస్తూ ఉండగలం మనమే ఆ నీలికొండకు పోయి వాణ్ణి వెతికి వేటాడటం తొందరగా ముగిస్తే పనవుతుంది తర్వాత మన దారిన మనం పోవచ్చు అని జయకేతుడన్నాడు ఆ మాటలకు యసపాలుడు ఇంతమంది ధైర్యవంతులైన బిల్లుల్నే హడలగొట్టే ఆ రాక్షసుణ్ణి వాడికొండకే పోయి చంపటం అంత తేలికనుకోకు జయా ఇక్కడే ఒకటి రెండు రోజులు వేచి ఉండి చూద్దాం అని ఎసపాలుడన్నాడు ఎసపాల జయకేతులు ఆ రాత్రి గూడెంలోనే ఉండిపోయారు వాళ్ళు చీకటి పడగానే రాక్షసుణ్ణి ధైర్యంగా వెంబడించిపోయిన కుర్ర బిల్లు వెంటబెట్టుకుని పోయి గూడెం అంచున ఉన్న అరణ్యంలోని ఒక ఎత్తైన చెట్టు మీద రాక్షసుడి కోసం మాటు కూర్చున్నారు కానీ రాక్షసుడు రాలేదు వాళ్ళు అదే విధంగా మరి రెండు రాత్రులు వాడి కోసం కాపలా కాచారు కానీ ఫలితం లేకపోయింది మూడవనాటి రాత్రి కూడా అక్కడే కాపలా కూర్చోవటం వృధా అవుతుందేమో అనుకుంటూనే వాళ్ళు చెట్టు మీదకు ఎక్కి దాని గుబురు కొమ్మల్లో నుంచి చూసేంతలో అక్కడికి రెండు మూడు కోసుల దూరంలో ఉన్న ఒక గూడెం నుంచి అస్పష్టంగా కేకలు కాగడాల వెలుగులు వినిపించాయి దొర రాక్షసుడు ఆ కనపడే గూడెం మీద పడ్డాడు మనుషులు కేకలు పెడుతూ ఉండడం కాగడ వెలుగు ఒక్కచోట ఉండకుండా అటూ ఇటూ కదలటం చూశారా అని ఆ కుర్రభిల్లుడన్నాడు ఆ వచ్చిపడినవాడు రాక్షసుడే ఎందుకై ఉండాలి ఏ ఏనుగుల మందో వచ్చిపడినా గూడెంలో అంత గగ్గోలు లేస్తుంది కదా అని ఎసపాలుడన్నాడు దొర ఏనుగులు క్రూర మృగాలు వచ్చిపడ్డప్పుడు గూడెం వాళ్ళు కాగడాలు వెలిగించి గుంపుగా పోయి వాటిని బెదరగొడతారు ఇది అలా లేదు కదా ఎవరికి వాళ్లుగా కాగడా వెలిగించుకొని అరణ్యంలో పడి పారిపోతున్నట్టున్నది అని కుర్రభిల్లుడన్నాడు అవును నువ్వన్నదే సబబు జయ ఇప్పుడేం చేయాలంటావు అని ఎసపాలుడగాడు మనం మనమిక్కడ చేతులు కట్టుకుని కూర్చునే కన్నా ఆ గూడెం వాళ్లకు సహాయం పోవటమే బావుంటుంది ఆ ప్రయత్నంలో మనకు ఆ నీలికొండ రాక్షసుడు తారసపడినా పడవచ్చు అని జయకేతుడన్నాడు ఎసపాలుడు చెట్టు దిగుతూ ఇంతకు కుర్రభిల్లుడేమంటాడు అని అన్నాడు దొర ఆ గూడెం దాదాపు రెండు కోసల దూరం ఉంటుంది మనం అరణ్యంలో కాలిబాటలు వెతుక్కుంటూ అక్కడికి పోవాలి ఇంత చీకట్లో ఏ పులో ఎలుగుబంటో మన మీద హఠాత్తుగా వచ్చిపడినా పడవచ్చు వెలుగుతున్న కాగడా ఒకటి ఉంటే ఆ క్రూర మృగాలు మన జోలికి రాకుండా చెదిరిపోతాయి అని కుర్రభిల్లుడన్నాడు కాగడా కోసం గూడెంలోకి రావాలి పైగా ఆ కాగడాతో మనం బయలుదేరితే మనకన్నా ముందుగా రాక్షసుడే మనల్ని గుర్తించవచ్చు నీ ఈటే మా కత్తులు ఈ అరణ్యంలోని ఎన్ని క్రూర మృగాలనైనా క్షణంలో నరికి పోగులు పెట్టగలవు పదండి అంటూ జేకేతుడు గబగబా చెట్టు దిగేశాడు ముగ్గురు కల్లోలం రేగిన గూడెంకేసి బయలుదేరారు అందరికన్నా ముందు కుర్రభిల్లుడు నడవసాగాడు గూడెం ఇంకా అరకోసు దూరం ఉన్నదనగా ముందు నడుస్తున్న కుర్రభిల్లుడు చీకటి దారిలో దేన్నో గట్టిగా తొక్కాడు ఆ వెంటనే పెద్దగా బుసలు జంగుపిల్లి అరిచినట్టు పెద్ద అరుపు వినిపించాయి ఇంకా ఉంది